ప్రతి వార్డు సమస్య పరిష్కరించుకునేందుకే అన్ని వార్డుల్లో పర్యటించడం జరుగుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరరెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు వెలగచెట్టు సంఘం అర్నాదపురం ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అనేక డివిజన్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పరిశీలన ఆ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేదానికి అధికారులకు ఆదేశాలు. అదేవిధంగా ఎక్కడికక్కడ ఆ యొక్క స్థానిక సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగే పరిణామక్రమంలో భాగంగా ఈరోజు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎక్కడికక్కడ అధికారులతో మాట్లాడి ఆ ప్రజలు ఆ సమస్యలను చెప్పినప్పుడు దానిలో పరిష్కారం అయ్యే సమస్యల్ని వేగవంతంగా పరిష్కారం చేయటం, అదేవిధంగా కాస్త ఆలస్యమయ్యే సమస్యల్ని ఎప్పుడు లోపాలు చేస్తావో తెలియజేయటం, కొన్ని సమస్యలు పరిష్కారం కానీ ఉంటాయి ఏ కారణంతో పరిష్కారం కావో వాళ్ళకి తెలియజేయటం, అంటే పరిష్కారం అయ్యే సమస్యల్ని వేగవంతంగా పరిష్కారం చేయటం, పరిష్కారం కాస్త ఆలస్యమయ్యే సమస్యల్ని ఎప్పటిలోపు చేయగలుగుతామో చెప్పటం, పూర్తిగా పరిష్కారం కాని సమస్యల్ని ఎందుకు పరిష్కారం కావో వివరించి చెప్పడం ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నాం. ముఖ్యంగా ఈ హర్నాథపురం ప్రాంతంలో చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులు రోజు కూడా అత్యంత కష్టపడి తమ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారుల పరిరక్షణ కోసం వాళ్ల ప్రయోజనాల కోసం కార్పొరేషన్ పరంగా చేపట్టాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఏదైతే చిన్న ఫిష్ మార్కెట్ ఉందో దానికి సంబంధించి కూడా ఆ యొక్క సమస్యల పరిష్కారం వాటన్నింటి కూడా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని సిపిఎం పార్టీ నాయకులు గాని ఇంకా ఇతరత్ర పెద్దలు గాని ఇచ్చిన సూచనలు మొత్తం కూడా అన్ని కూడా పరిగణలో తీసుకుని కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. గతంలో ఈ ప్రాంతాలకి వచ్చినప్పుడు 12 రకాల సమస్యల్ని ఈ ప్రాంత వాసులు చెప్తే 11 సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడం జరిగింది. మరో సమస్య ప్రాసెస్ లో ఉంది. ప్రతి ప్రాంతంలో కూడా ఇదే విధంగా ఏదో వెళ్ళామా వచ్చామా పోయామా అన్న రీతిలో కాకుండా ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో ఏదైతే ప్రజా సమస్య ఉందో ఆ ప్రజా సమస్యని వీలైనంత వేగవంతంగా పరిష్కారం చేయటం, పరిష్కారం కాని సమస్యల్ని ఎందుకు పరిష్కారం కావో ప్రజలకు తెలియజెప్పడం, కాస్త ఆలస్యమయ్యే సమస్యల్ని వెంటబడి పరిష్కారం చేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ది పనులు పర్యవేక్షించాల్సిన బాధ్యత నాకెంత ఉందో మీకు కూడా అంతే ఉంది. ఎక్కడికెక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ముందుకొచ్చి సూచనలు సలహాలు ఇచ్చినట్లయితే, లేదు సద్విమర్శలు చేసినా వాటిని స్వీకరించేదానికి ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి మీ ఎమ్మెల్యేగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను.